చిన్నపిల్లల ఫోన్ల సరదా ప్రమాదకరంగా మారుతోంది. కార్టూన్లు ఆటలంటూ పిల్లలు గంటల తరబడి ఫోన్లలోని గడిపేస్తున్నారు. ఇది చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. ఎక్కువసేపు ఫోన్లు చూస్తూ కూర్చుంటే పిల్లల మానసిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. మీరు మీ పిల్లలకి గంటల కొద్దీ ఫోన్లు ఇస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. చిన్నారుల్లో ఎవరిని మాట్లాడించినా ఫోన్ ఉందా, అందులో ఎన్ని గేమ్స్ ఉన్నాయని అడుగుతారు. ఫోన్ కల్చర్ ఈ మధ్య పిల్లలకి కూడా పాకింది. ఆటలు పాటలంటూ గంటల తరబడి ఫోన్లోనే గడిపిస్తున్నారు. ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. వీటి ద్వారా మంచితో పాటు చెడుకు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే టెక్నాలజీ స్కిల్స్ పెరుగుతాయని తెలిసినా పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే తల్లిదండ్రుల్లో ఎక్కడో తెలియని భయం. ఫోన్లకు ఎక్కడ అలవాటు పడిపోతారో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయో అని భయపడుతూనే పిల్లలకు ఫోన్లిస్తున్నారు తల్లిదండ్రులు. చాలామంది పేరెంట్స్ ఏదో సరదాగా కాసేపు ఆడుకుంటారులే అని పిల్లలకు ఫోనిస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం కార్టూన్ పిక్చర్లంటూ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్లలో గంటల తరబడి గడిపిస్తున్నారు. బెదిరిద్దామా, పోనీ బలవంతంగా తీసుకుందామా అన్నా ఏడవడమో అలగడమో చేస్తుంటారు పిల్లలు. అందుకే చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఏమనకుండా చూస్తూ ఉండిపోతున్నారు. అయితే ఇలా చాలాసేపు ఫోన్ను చూస్తుండడం ద్వారా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. పిల్లల మానసిక ప్రవర్తనపై ఫోను ప్రభావం తీవ్రంగా ఉంటుందంటున్నారు. ఫోన్ ఎక్కువగా యూజ్ చేసే పిల్లల్లో కోపం, విసుగుతో పాటు పెద్దలంటే లెక్కలేనితనం పెరుగుతోందంటున్నారు. గంటల పాటు పిల్లలు ఫోన్లకు అతుక్కుపోవడం, ఎంత మొత్తుకున్నా వారు మాట వినకపోవడం ప్రతి ఇంట్లో జరిగేదే. ప్రతి పేరెంట్ ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నవారే. అలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చాయి పేరెంటల్ కంట్రోలర్ యాప్లు. వీటి ద్వారా పిల్లల్ని ఫోన్ నుంచి కంట్రోల్లో పెట్టొచ్చు. వారు ఏ గేమ్ ఎంతసేపు ఆడాలి, సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎలాంటి సైట్లలోకి వాళ్ళు వెళ్ళాలి లేదా వెళ్ళొద్దు, ఇలా ప్రతి విషయాన్ని పేరెంటల్ కంట్రోల్ యాప్తో డీల్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ వెర్షన్లో కూడా ఈ పేరెంటల్ కంట్రోల్ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ను పిల్లలు వాడే డివైజ్లోనైనా లేదా పేరెంట్స్ వాడే డివైజ్లోనైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పేరెంట్స్ తమ డివైజ్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా బెటర్. తమ ఫోన్ నుంచే పిల్లల ఫోన్ను కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా పేరెంటల్ కంట్రోల్ యాప్తో పిల్లల ఫోన్ వ్యసనానికి చెక్ పెట్టొచ్చు. సో చూసారు కదా గాడ్జెట్స్ కిడ్స్పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, అలాగే ఫోన్లలో వాడేటువంటి యాప్స్లో టెక్నాలజీ పరంగా ఎలాంటి కంట్రోలింగ్ అనేది అవసరం, ముఖ్యంగా పేరెంటల్ కంట్రోల్ యాప్స్ కానీ. సో ఇలాంటి అవేర్నెస్ అనేది పేరెంట్స్కి ఇవ్వడానికి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ రాధిక గారు, అలాగే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ సెక్రటరీ అజీజ్ హుస్సేన్ గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. హలో మ్యామ్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్జెట్స్ కి పిల్లలకి మనం చూస్తే ఒక విడదీయరాని అనుబంధం అనే చెప్పాలి. బికాజ్ ఒక తరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. గతంలో మనం చూస్తే ఒక ప్లే గ్రౌండ్ కానివ్వండి, ఇంటి దగ్గర అందరూ పిల్లలు కలిసి ఆడుకునేటువంటి పరిస్థితులు కానీ ఉండేవి. బట్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, పిల్లలకి సెల్ ఫోన్ లేనిదే ప్రపంచం లేదన్నట్టుగా మారిపోయింది. సో దాంతోపాటు కొత్త విషయాలు తెలియాలి, టెక్నాలజీ పెరగాలి అనేటువంటిది అవసరమే. కానీ ఎంతవరకు దీని లిమిటేషన్స్ ఉండాలి పిల్లలకి? ఇప్పుడు గ్యాడ్జెట్స్, మొబైల్స్ అన్నవి ఇప్పుడు చాలా నార్మల్గా అందరి దగ్గర ఉన్నాయి. ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ, ఐఫోన్ మొబైల్స్ కానీ అందరి దగ్గర ఉన్నాయి మ్యామ్. కానీ కష్టం ఏంటంటే పిల్లలకి నో అని చెప్పలేము. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్. దానివల్ల వాళ్ళు ఏమైనా గేమ్స్ ఆడుతున్నారు. సో ఎట్ ద సేమ్ టైం మనం ఇవ్వకపోయినా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. సో వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ ఇట్ అండ్ సమ్ లాగిన్ పాస్వర్డ్స్ పెడితే కొన్ని కొన్ని గేమ్స్కి మనం లాగిన్ పాస్వర్డ్స్ పెట్టవచ్చు. దానివల్ల పిల్లలు ఆ గేమ్స్ ఆడాలి అంటే, కొన్ని అడల్ట్స్ లాంటి చిన్న గేమ్స్ కావాలంటే అది ఆడడానికి వీలు ఉండదు. సో దట్ వీ కెన్ డూ. సెకండ్ థింగ్ ఇస్ వీ కెన్ ఆల్సో టేక్ సమ్ మోర్ టైమ్, స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్, టేక్ దెమ్ అవుట్ ఫ్రమ్ ద మొబైల్ అండ్ గెట్ ఇన్ టు ఫిజికల్ యాక్టివిటీస్. గ్రౌండ్కి తీసుకొని వెళ్ళడం కానీ, చిన్నప్పుడు మనం కూడా అట్లా చేసేవాళ్ళము. సో అది ఇప్పుడు అవ్వట్లేదు బికాస్ పేరెంట్స్ ఆర్ బిజీ, ఎవ్రీబడి ఈస్ బిజీ. సరే, మైక్రో ఫ్యామిలీస్ ఉన్నాయి. సో అందువలన పిల్లలకి మనం బిజీగా ఉంటున్నాం కాబట్టి వీఆర్ గివింగ్ మొబైల్స్ టు దెమ్. సో అది మనం కొంచెం టైం ఇంకా దాని వాళ్ళతో స్పెండ్ చేస్తే వీ కెన్ గ్రాడ్యువల్లీ వీ కెన్ టేక్ దెమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఓన్లీ మొబైల్ ప్లేయింగ్ టు ఫిజికల్ యాక్టివిటీస్ అని మనం చేయొచ్చు. కానీ
బికాస్ మొబైల్ ఇవ్వడం కూడా ఇవ్వకపోతే వాళ్ళు కూడా కొంచెం అది అవుతారు కాబట్టి వీ కెన్ పుట్ సమ్ లాగిన్స్ అండ్ పాస్వర్డ్స్ టు దాట్. దర్ ఆర్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ పేరెంటల్ సాఫ్ట్వేర్స్ త్రూ విచ్ వీ కెన్ లాక్ ఇట్. అలా మనం చేయొచ్చు. యాక్చువల్లీ నా పాయింట్ ఏంటి అంటే కొత్త విషయాలు తెలియడం కానివ్వండి, అసలు టెక్నాలజీ ఇవ్వడం అనేది ఎంతవరకు అవసరం అంటారు, ఎంతవరకు అనవసరం అంటారు? బేసిక్గా చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఈజ్ ఆన్ డిమాండ్. మనం ఇవ్వకపోయినా కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ మొబైల్, యువర్ టీవీ చూడండి, మీరు చాలా ఇన్ఫర్మేషన్ చాలా సైడ్ నుంచి వస్తుంది వాళ్ళ మొబైల్. మనం ఇవ్వకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే 4, 5, 6 ఇయర్స్ పిల్లలకి లేటెస్ట్ మొబైల్ ఏంటి తెలుసు, లేటెస్ట్ మొబైల్లో ఫీచర్స్ ఏంటి తెలుసు, వాళ్ళకు సెల్ఫీ ఎలా తీసుకోవాలి తెలుసు. సో మనం స్టాప్ చేసినా టెక్నాలజీ గ్రో అవుతూనే ఉంటుంది, రైట్? సో మనం ఏం చేయొచ్చు అంటే ఐదర్ వాళ్ళకు టెక్నాలజీ ఇవ్వండి, మొబైల్ ఇవ్వండి, కానీ కొంచెం రెస్ట్రిక్ట్ చేయండి. డైలీ ఇంత టైంకి ఇంత టైం తీసుకోమని ఇవ్వచ్చు. సో టెక్నాలజీ వాళ్ళ టెక్నాలజీని లెర్న్ చేయడానికి మొబైల్ చాలా చాలా అవసరము. బట్ యాజ్ అ పేరెంట్ ఇఫ్ యూ క్యాన్ కంట్రోల్ ఇట్, గివ్ దెమ్ సమ్ టైమ్ టు ప్లే, మేబీ 1 hour a డే, 2 hours a డే, బాకీ అవర్స్ టు డూ సంథింగ్ ఎల్స్. దట్ వే వీ క్యాన్ యాక్చువల్లీ రెస్ట్రిక్టెడ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో గివ్ దెమ్ ది యాక్సెస్ టు టెక్నాలజీ. అలా చేయొచ్చు. అండ్ రాధిక గారు, మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటే బేసిక్గా అంటే ఒక సైకలాజికల్ యాంగిల్లో కూడా చూస్తే 2 years, 1 year పిల్లల నుంచి కూడా, నెలల పిల్లల నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది ఫోన్ వాడకం అనేది. అంటే వాళ్ళకి అప్పటి నుంచి అట్రాక్ట్ చేయడం స్టార్ట్ అయింది పేరెంట్స్. సో ఇది ఎదిగే కొద్దీ మానసికంగా వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం ఏం చూస్తున్నాం? రైట్, మొదలు వాళ్ళ సమస్యల కన్నా అంటే ఏం చూస్తున్నారు అన్నది నెక్స్ట్ కన్నా ముందు లెవెల్ మనం ఆలోచిద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నాలజీ వీళ్ళకి అంటే ఇప్పుడు మీరు వారిని అడిగారు టెక్నాలజికల్ ఎక్స్పోజర్ ఉండాలి, వాళ్ళకి ఇది ఉండాలి. అసలు ఈ మొబైల్ వల్ల టెక్నాలజీ, ల్యాప్టాప్ ఒక టెక్నాలజీనే, కంప్యూటర్స్ ఉన్నాయి, టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ మనకు అన్నీ చాలా ఉన్నాయి, బట్ వీఆర్ మెయిన్లీ టాకింగ్ అబౌట్ మొబైల్స్ ఆర్ ఐప్యాడ్స్, వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు అన్నది. ఇదే V6 ప్లాట్ఫామ్ మీద నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మాట్లాడినప్పుడు నేను ఏమంటారు ఈ ఐప్యాడ్లు వాటి గురించిన ఎఫెక్ట్ల గురించి, కంప్యూటర్లు అంతవరకు, ల్యాప్టాప్లు వీటి గురించి మాట్లాడాం. అప్పుడు ఇంత ఈ లెవెల్కి మేము డిస్కస్ చేయాల్సిన అవసరం పడలేదు, మెయిన్ రోడ్ ఏమంటారు హాల్లో పెట్టాలి ఇలాంటి విషయాలు. ఎందుకు ఇది ప్రాబ్లం అవుతుంది, ఈ మొబైల్ ఈ బుచ్చిది ఎందుకు ట్రబుల్ చేస్తుంది అన్న దాన్ని మనం చూస్తే, నెలల పిల్లలు మన మొబైల్ అడగరు, యా, కానీ మనకి బిజీ. ఇప్పుడు వారు చెప్పినట్టుగా వీఆర్ బిజీ, వర్క్కి వెళ్ళాలి, గబగబా 2 నిమిషాల్లో భోజనం పెట్టాలి, 5 నిమిషాల్లో భోజనం పెట్టాలి, అండ్ మళ్ళీ అన్ని గబగబా అయిపోతూ ఉండాలి, పిల్లలు ఏడవకూడదు, సతాయించకూడదు. సో మనమే అందులో వీడియోలో ఏదో ఒక అట్రాక్టింగ్, ఏది అట్రాక్ట్ చేస్తుంది పిల్లల్ని, సమ్ సాంగ్ విత్ వీడియో, సమ్ ఫాస్ట్ మూవింగ్ సీన్ కదా. మీరు ఊరికి ఏదో ఒక ఫోటో పెట్టి ముందర పెడితే పిల్లలు అట్రాక్ట్ కారు. ఈ ఫాస్ట్ మూవింగ్ స్టిమ్యులస్ అన్నది పిల్లలు రిపీటెడ్లీ, కన్సిస్టెంట్లీ, ఫర్ లాంగర్ టైం వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, మన బ్రెయిన్లో దేర్ ఆర్ మెనీ కెమికల్స్, మీరు విని ఉంటారు, న్యూరో ట్రాన్స్మిటర్స్, మన హ్యాపీనెస్కి సెరటోనిన్ ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటాయి. వెన్ వీఆర్ ఇప్పుడు ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసి వావ్ అని మనం అరుస్తాం, బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. డ్రగ్స్ వల్ల ఎందుకు అలవాటు అవుతారంటే డోపమైన్ ఎక్సెసివ్గా వస్తుంది అక్కడ. అలాగా వెన్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ సంథింగ్, డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇలాంటి ఫాస్ట్ మూవింగ్ దాంట్లో, ఎక్సెసివ్ హ్యాపీనెస్ దాంట్లో, ఎక్సెసివ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. మామూలుగా మనం ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడితే కూడా హ్యాపీగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది, బట్ దానికన్నా మనం ఒక 1 crore rupees లాటరీ జరిగింది, తగిలింది అన్నప్పుడు ఎక్సెసివ్గా రిలీజ్ అవుతుంది. అంత చిన్న పిల్లల బ్రెయిన్ ఇంకా అప్పుడే డెవలప్ అవుతున్న స్టేజ్లో ఉంటుంది. బేబీ పుట్టినప్పుడు హోల్ బేబీ పుడతారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్రెయిన్ డెవలప్మెంట్ 6 years అయిపోయేదాకా బ్రెయిన్ పెరుగుతూనే ఉంటుంది. ఆ గ్రోత్లో ఉన్న బ్రెయిన్ ఎక్సెసివ్ రిలీజ్ ఆఫ్ డోపమైన్ ని తట్టుకోలేదు. ఓకే, సో బ్రెయిన్ యాక్టివిటీ అన్నది ఎక్సెసివ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంతకు ఇచ్చినప్పుడు విజువల్స్లో ఇచ్చారు, పిల్లలు చిరాకు పడతారు. ఎందుకు? బ్రెయిన్ యాక్టివిటీ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్సెసివ్ లెవెల్లో బ్రెయిన్ యాక్టివిటీ అవుతుంది. యా, అంటే అది లెక్కలేంతరం. ఎందుకు? నాకు ఇది కావాలి బికాస్ ఐఎమ్ ఇన్ ఇమీడియట్ నీడ్ గ్రాటిఫికేషన్. ఇంపల్సివిటీ డెవలప్ అయింది నాలో, ఒక స్మాల్ లెవెల్. ఇంపల్సివిటీ అంటే ఏంటి? నాకు ఇది కావాలంటే కావాలి, ఇవ్వకపోతే. మనం ఎన్నో వైరల్ అవుతున్న వీడియోస్లో చూస్తున్నాము, చిన్న బేబీ, ఇంకా నడవడం కూడా రాని బేబీ మొబైల్ లాక్కుంటే
గొక్కబట్టి ఏడ్చి మొబైల్ని చూడగానే ఆపేస్తారు. అదొక మనం ఒక ఫన్నీ థింగ్గా చూస్తున్నాం. ఆ మధ్య ఒక ఇదైంది, ఒక బొమ్మను పక్కన పెట్టి బొమ్మను కొట్టి తినిపించడం, ఇలాంటివన్నీ మనం వైరల్ చేసి ఒక రాంగ్ ప్రాక్టీసెస్ని ఒక నార్మల్ ప్రాక్టీసెస్గా చూపిస్తున్నాం. సో దీనివల్ల పేరెంట్స్కి కూడా అదేదో బాగుంది, ఒక ఈజీగా తినేస్తారు, మనకి ఈజీ పని అవుతుంది, మన వెసులుబాటు కోసం పిల్లలకి ఇస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఆ రాంగ్ ప్రాక్టీస్, బ్రెయిన్ స్టిమ్యులేషన్లు అన్నవి రాంగ్ వేలో స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ వాళ్ళు దానికి అడిక్ట్ అవుతున్నారు. డోపమైన్ ఇప్పుడు మన రకరకాల జూదాలకి వీటికి అలవాటు పడే వాళ్ళలో ఉన్న ప్రాబ్లమే అది, అది అడిక్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ పిల్లలకి ఆ ఫాస్ట్ పేస్డ్ స్టిమ్యులస్ లేకపోతే వాళ్ళు ఉండలేకపోతున్నారు. అందుకే ఇవాళ చూడండి, 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలు అమ్మ బోర్ కొడుతుంది, మొబైల్ కావాలి. నా దగ్గర క్లినిక్లో వచ్చి ఒక మదర్ మాట్లాడుతూ ఉంటే పక్కన కూర్చున్న చైల్డ్ ఇమీడియట్లీ మొబైల్ ఇవ్వకపోతే ఊరుకోరు, నాతో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మొబైల్ ఇచ్చేస్తారు. సో ఇలాగా రకరకాల మన వెసులుబాట్ల కోసం అని చెప్పేసి వాళ్ళకి ఈ మొబైల్ ఇచ్చేయడం వల్ల చిన్న ఏజ్లో వాళ్ళ బ్రెయిన్ న్యూరానల్ గ్రోత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అఫెక్టింగ్ అడ్వర్స్లీ. అవి వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద, వాళ్ళలో ఫిజియలాజికల్ చేంజెస్ లెవెల్ దిగజారిపోతున్నాయి, ఎదుగుదల మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. యునో ఇవాళ మొన్న రీసెంట్ రీసెర్చ్ ఫైండింగ్స్, పిల్లలకి పెన్సిల్ పట్టుకుని రాయడం ఈ మధ్య రావచ్చు. చిన్న బ్రేక్ తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి ఈరోజు అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం కాబట్టి మీరు కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. సో హుస్సేన్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు టీవీలో మనం చూస్తే చైల్డ్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది, అండ్ ఫోన్లో కూడా ఫోన్ లాక్ ఇవన్నీ ఉంటాయి, కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు చాలా మొండిగా ఉన్నారు మనం చూస్తున్నాం కదా. సో లాక్ ఎట్లయినా సరే తీసివ్వాలంటారు. సో ఇవ్వగానే ఆటోమేటిక్గా వాళ్ళు యాప్స్ అనేవి ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇప్పటి పిల్లలు మనం చూస్తే. సో వాటిని కంట్రోల్ చేసేటువంటి స్టెప్స్ ఏంటి, అసలు పేరెంట్స్కి ఏమైనా టిప్స్ చెప్తారా? అవునండి, ఇప్పుడు పిల్లలు దే ఆర్ వెరీ స్మార్ట్ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గెటింగ్. సో వాళ్ళు మొబైల్ ఎలా ఆపరేట్ చేయాలి తెలుసు. సో గాన్ ఆర్ ద డేస్ మనం టీవీ ఆఫ్ చేసేసి చైల్డ్ లాక్ పెట్టేసి లేదు అని చెప్పడానికి లేదు. సో దే నో హౌ టు ఓపెన్ ద లాక్ ఆల్సో. ఈవెన్ ఇఫ్ దర్ యూ పుట్ ఎనీ ప్యాటర్న్ ఆల్సో దే విల్ ఓపెన్ ద లాక్ ఆర్ దే విల్ క్రై. సో ఆబ్వియస్లీ యూ విల్ గివ్ దెమ్ ది ఫోన్. దే బికమ్ వెరీ స్మార్ట్ అండ్ దే నో బెటర్ దెన్ యూ. ఐ మీన్ మనము ఇన్ అవర్ వర్క్ వీఆర్ బిజీ, కానీ వాళ్ళే చాలా స్మార్ట్ అయిపోయారు. సో దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ టు నాట్ టు గివ్ దెమ్ అ ఫోన్. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ ఫోన్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ త్రూ విచ్ వీ కెన్ రెస్ట్రిక్ట్ కొన్ని గేమ్స్ మనం వాళ్ళకి ఆడడానికి ఇవ్వచ్చు, కొన్ని గేమ్స్ వాళ్ళు డౌన్లోడ్ చేయలేకుండా మనం కూడా చేయొచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ యాప్స్ ఆర్ అవైలబుల్ ఫర్ దట్ ఆల్సో. దెర్ ఆర్ యాప్స్ అవైలబుల్, సమ్ పేరెంటల్ యాప్స్ అండ్ యూనో సమ్ అడల్ట్ యాప్స్ త్రూ విచ్ వీ కెన్ బ్లాక్ దెమ్. సో మొబైల్ వాళ్ళకి ఇచ్చినా కూడా కొన్ని చిన్న చిన్న గేమ్స్ లైక్ టెంపుల్ రన్ కానీ బబుల్ బస్టర్ కానీ అటువంటి చిన్న చిన్న గేమ్స్ వి కెన్ అలవ్ దెం టు యాక్సెస్. బట్ అవి కూడా చిన్నవని చూడలేని పరిస్థితి, వాటికి అడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళకి తెలియకుండానే అడిక్ట్ అయిపోతున్నారు. అదే మేడం, సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ గివ్ అవర్ మీ టైమ్ టు దెమ్, రైట్? యూ ఇఫ్ యూ గివ్ మీ టైమ్ టు దెమ్, ఎందుకంటే నేను ద ఫస్ట్ పాయింట్ విచ్ ఐ సెడ్ కి మన దగ్గర టైం లేదు, బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ హావ్ స్టార్టెడ్. సో నౌ వీ హ్యావ్ టు గో బ్యాక్ యాజ్ అ పేరెంట్స్ టు సీ వాట్ వీ షుడ్ డూ సో దట్ దే డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ మొబైల్, రైట్? పిల్లలకి మనం ఇస్తుంటే మనం 1 అవర్ అని కాదు 24 ఇచ్చినా కూడా వాళ్ళు నిద్రపోకుండా కూడా మొబైల్స్ మీదనే ఉంటారు, రైట్? అండ్ దేర్ ఇస్ నో కంట్రోల్. కాలర్ ఉన్నారు లైన్ లో మాట్లాడడానికి, గుంటూరు నుంచి వరలక్ష్మి గారు. హలో. హలో వరలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇండస్ట్రీ టూర్ ఫినిక్స్ అరీనాలో కండక్ట్ చేశారు టీఐటీఏ వాళ్ళు. సో దాని గురించి అది చాలా నచ్చింది ఆ ప్రోగ్రామ్. సో మేము గుంటూరు నుండి కాబట్టి ఏపీలో కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారని ఆయన యాప్ కూడా వాళ్ళు డెవలప్ చేసింది మాకు చెప్పారు. ఓకే, చిన్నపిల్లల యాప్ యూనిఫైడ్ యాప్ అనేది అతని యాప్ గురించి చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి బేసిక్గా? ఇంకా కూడా అది అందరికీ కూడా నచ్చుతుంది, అది యూజ్ చేస్తున్న కొద్దీ. ఓకే, థాంక్యూ. సో వాట్ డు యు సే అబౌట్? హా, వి రీసెంట్లీ మేము టీఐటీఏ ద్వారా ఇక్కడ ఫినిక్స్ ఎరినాలో హైటెక్ సిటీలో మేము ఒక AIML మీద ఒక ఇండస్ట్రీ వాక్ చేయడం జరిగింది. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ దేర్ స్టూడెంట్స్ అండ్ ఇంజనీయర్స్. సో సమ్ యాప్స్ విచ్ వీ హ్యావ్ బిల్డ్. మేము దాంట్లో ఏం చేసామంటే స్టూడెంట్స్కి గేమ్స్,
ఇది చిన్న పిల్లల ప్రాబ్లం అన్నది పేరెంట్స్ కి తెలుస్తుంది కాబట్టి అట్లీస్ట్ యు స్టిల్ ఆర్ ఇన్ కంట్రోల్. పెద్ద పిల్లలకి పెద్ద పిల్లలకి ఆ కంట్రోల్ కూడా లేదు. పెద్ద పిల్లలకి అయితే వి డోంట్ నో బికాస్ వాళ్ళు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, యూ కెన్ సీ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్. పెద్ద పిల్లలు ఇంటి బయట వెళ్ళి ఏం చేస్తున్నారో తెలియదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాప్స్ ఆర్ గేమ్స్ విచ్ దే కీప్ ప్లేయింగ్. సో మేమేం చేసామంటే త్రూ టీఐటీఏ డిజిథాన్ మేము వాళ్ళ గేమ్ ప్లేయింగ్ని అలాగే మేము పెట్టి, బట్ హౌ డు వి యూజ్ సమ్ స్కిల్స్ టు టీచ్ దెమ్, ఎక్సైటింగ్ గేమ్స్ పెట్టి వాళ్ళు దాని వల్ల కొన్ని స్కిల్స్ నేర్చుకునేలాగా మేము యాప్స్ డెవలప్ చేసాం. అది ప్రెజెంట్ చేయడం జరిగింది మొన్న. రెస్పాన్స్ హాస్ బిన్ రియల్లీ గుడ్. సో ఐ ఇక్కడ లైఫ్ లో ఐ జస్ట్ షో సమ్ ఆఫ్ ద స్క్రీన్ షాట్స్ సో యూ కెన్ హ్యావ్ అ లిటిల్ ఐడియా అబౌట్ ఇట్. సో వీ హావ్ బిల్డ్ దిస్ యాప్ కాల్డ్ డిజిథాన్ యువా 360, keeping in mind the youth of our country. So which could be all this, you know, people who are from this graduation plus 2 and above till engineering and all that. So ikkada mem chestunnam ante ikkada game ni chaala exciting ga pettam anadu, technology skills nerputu ikkada vaadu live ga when he's playing the game, he is actually playing live with an opponent. The opponent could be anywhere. He could be in Hyderabad, he could be in Jammu and Kashmir, he could be somewhere in Bangalore. సో హీ విల్ ప్లే కాంపిటేటివ్ గేమ్ అనమాట. అది ఇంకా చాలా చిన్నగా పెట్టాము. వి పుట్ ఇట్ యాజ్ ఫర్ 90 seconds to 100 seconds. సో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎక్సైటింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎవ్రీ క్వశ్చన్ అతను ఆన్సర్ చేస్తుంటే వాడికి దాని మీద పాయింట్స్ వస్తుంటాయి అనమాట. ఇంకా అది సిస్టమే చెప్తుంది హౌ గుడ్ యు. సో ఇట్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు టెల్ యూ హౌ యు ఆర్ లెర్నింగ్, హౌ యు ఆర్ గ్రోయింగ్, హౌ ఇట్ ఇస్, హౌ ఆర్ యువర్ రెస్పాన్సెస్. ఇంకా దాంతో చాలా క్రెడిట్ పాయింట్స్ పాయింట్స్ వస్తాయి అనమాట. ఆ పాయింట్స్ తర్వాత బేస్డ్ ఆన్ ద పాయింట్స్ వాళ్ళకు మేము అవార్డ్స్ రివార్డ్స్ వాళ్ళకు కొన్ని పాయింట్స్ ఇస్తాము. సో దీనివల్ల ఒకటి వాడికి ఎక్సైట్మెంట్, లెర్నింగ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ప్లస్ వీ ఆల్సో హ్యావ్ పుట్ కంపెనీస్ ఆన్ దాట్. సో డైరెక్ట్గా హీ విల్ బీ ఓన్లీ ప్లేయింగ్ ద గేమ్ బట్ త్రూ ఏఐ అండ్ ఎంఎల్ సో హీ విల్ ఆల్సో గెట్ అ జాబ్. సో కంపెనీస్ కూడా వాళ్ళు ఏం గేమ్స్ ఆడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేది కూడా కంపెనీస్కి డేటా షేర్ చేస్తాం అనమాట. సో డైరెక్ట్గా హీఈస్ ప్లేయింగ్ ద గేమ్ బట్ గెటింగ్ నాలెడ్జ్. సో కంపెనీస్ విల్ టేక్ పీపుల్ హు ఆర్ ప్లేయింగ్ గేమ్ అండ్ గెటింగ్ నాలెడ్జ్. సో దట్స్ హౌ వి హావ్ బిల్డ్ దిస్ యాప్. సో ఇది పాజిటివ్ యాంగిల్లో మీరు చెప్పేది, ఒక స్కిల్స్ డెవలప్ చేయడానికి ఇలాంటి యాప్స్ అనేవి పనికి వస్తాయి రైట్. బట్ కంట్రోల్ చేయడానికి ఉండేటువంటి యాప్స్ బికాస్ యూట్యూబ్ కానివ్వండి, గూగుల్ లో కానివ్వండి, సో అందులో పేరెంటల్ కంట్రోల్ యాప్స్ అనేవి ఎంతమందికి తెలుసు? చాలా ఇప్పుడు అందరికీ అన్ని తెలియాలని లేదు. సో ఆ కంట్రోలింగ్ అనేది ఎలా ఉండాలి పిల్లలకి? అవునండి, ఇప్పుడు చాలా చాలా వరకు అర్బన్ సిటీస్లో ఉన్న పేరెంట్స్కి దాని గురించి తెలుసు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే యూజ్ పేరెంటల్ టూల్స్. ఇన్ టౌన్ టు రూరల్ టు రూరల్ 3 ప్లేసెస్లో కొంచెం ఇంకా కష్టంగా ఉంది. బట్ వీఆర్ స్టార్టింగ్ సమ్ ప్రోగ్రామ్స్ త్రూ విచ్ వాంట్ టు టేక్ దిస్ అవేర్నెస్ టు ది పీపుల్ అక్రాస్ ద ఫ్యామిలీస్, పేరెంట్స్, చిల్డ్రన్, స్కూల్స్లో కూడా ప్రోగ్రామ్ చేయడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో వీల్ టెల్ దెమ్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ అబౌట్ యూజింగ్ అ మొబైల్, good and bad about using gaming on the mobile. So adi kuda mem ippudu just start chestunnamu. So very soon we are going to do that. Right, next caller unnaru. Hello Srinivas garu. Madam good evening andi. Good evening Srinivas garu, cheppandi mee doubt. Madam idi gadgets yokka prabhavamu marmula pranthala kuda vachesindi madam. Nenu government employee oka upadhyayanni. Okay, maa paathshala jari oka first class standard abbayi తను సరిగ్గా రాయలేకపోతున్నాడు, ఏంటి కారణం అని చెప్పేసి చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. కంటి పరీక్షలో వచ్చినప్పుడు అబ్బాయి యొక్క ప్రాబ్లం రెక్టిఫై అయింది అనమాట. రెక్టిఫై అడిగితే చెప్పాను ఏమిటి మీ వాడి పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని అడిగితే వాళ్ళ పేరెంట్ అన్నాడు డైలీ ఫోన్ యూజ్ చేస్తారు మేడం సార్ అని చెప్పేసి చెప్పాడు. ఎందుకు ఇస్తున్నారు మీరు ఫోన్ అంటే ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినడు, ఏడుస్తాడు అని చెప్పి చిన్న చిన్న కారణాలకే పేరెంట్స్ ఫోన్ ఇవ్వడం, దానివల్ల పిల్లల కంటి చూపు పైన చాలా ప్రభావం పడుతుంది. ఈ మధ్య ఏం చేశామంటే వాళ్ళకి పోయి అవగాహన కల్పించడానికి మొన్న ఈ మధ్య పక్షిరాజ సినిమా వచ్చింది 2.0. మొబైల్ వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేటువంటిది తీసుకొచ్చి పిల్లలకి అందరికీ అవగాహన మూవీని చూపించేసి పాఠశాలలోనే సిస్టంలో మూవీ చూపించేసి పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి ఉపయోగించడం చాలా ప్రమాదకరం అని చెప్పేసి పిల్లలు ఇప్పుడు కొంచెం మొబైల్ ఫోన్ వాడడం అనేది తగ్గించుకున్నారండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు. సో రాధిక గారు, యాక్చువల్లీ ఇప్పుడు మనం పేరెంట్స్ ని ఒక 2-3 వర్గాలుగా తీసుకుంటే కొంతమంది పేరెంట్స్ ఆలోచన విధానం మేము రోజు స్క్రీన్ టైం తగ్గించేస్తున్నాం కదా పిల్లలకి అని అనుకునే వాళ్ళు ఉంటారు.
ఎక్కువసేపు ఇవ్వము, కొంచెం సేపే కదా అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఫోన్ ఎక్కువసేపు వాళ్ళు స్మాల్ సైజ్లో ఉంది, ఓకే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నెక్ పెయిన్ రావడం కానీ బ్యాక్ పెయిన్ రావడం కానీ ఇలాంటివి వస్తున్నాయని చెప్పి, లేదా స్టేటస్ సింబల్ గానో ఆర్ ట్యాబ్ హై క్వాలిటీ మొబైల్స్ ఇవన్నీ తీసుకొని రేడియేషన్ తక్కువ ఉండొచ్చు అని చెప్పి, లేదా ట్యాబ్స్ ఇట్లాంటివి తీసుకొని దానికి ఒక సపరేట్ పౌచెస్ ఒక స్టాండ్ లాగా ఉండే విధంగా తీసుకొని, ఇది ఒక ఐడియా కింద దీనివల్ల తక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి థాట్లో కూడా ఉంటారు. సో వీటన్నిటి వల్ల కలిగేటువంటి సైకలాజికల్ డిఫెక్ట్స్ ఏంటి, ఎమోషనల్గా వాళ్ళు ఎలా దెబ్బతింటారు, అండ్ వాళ్ళకు ఉండేటువంటి ఫిజికల్గా కూడా ఎలా ఎదుగుదల దెబ్బతింటుంది, సో వీటన్నిటి ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు బేసిక్గా? ఇది ఎలా ఉంది అంటే, మేము పాయిజన్ ఇస్తున్నామండి, బట్ చాలా స్మాల్ క్వాంటిటీలో ఇస్తున్నాము అన్నట్టుగా ఉంది. కాబట్టి పాయిజన్ ఈజ్ ఆల్వేస్ పాయిజన్. నేను చెప్పినట్టుగా 6 ఏళ్ల వరకు బ్రెయిన్ న్యూరానల్ డెవలప్మెంట్, కొత్త కొత్త న్యూరాన్స్ పుడుతూ ఉంటాయి. ఆ న్యూరానల్ పాత్వేస్నే ఈ స్క్రీన్ ఎక్స్పోజర్, నేను చెప్పిన ఆ డోపమైన్ రిలీజ్ కానివ్వండి, ఆ ఇంపల్సివిటీ డెవలప్ కావడం వల్ల వాళ్ళలో రాంగ్ న్యూరానల్ పాత్వేస్ డెవలప్ అవుతున్నాయి. వాళ్ళ బిహేవియర్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు తక్కువ స్క్రీన్ ఇచ్చారా, రేడియేషన్ తక్కువ ఇచ్చారా, స్టాండ్ పెట్టారా, దానికి మెడల్ నొప్పి రానివ్వకుండా చేశారా, ఇంతకుముందు కాలు రన్నారు రాయలేకపోతున్నారు, చేతి మజిల్స్ అఫెక్ట్ అవుతున్నాయి, ఆల్వేస్ అది ఒత్తి ఒత్తి వాళ్ళ హ్యాండ్ మజిల్స్ వీక్ అయిపోతూ ఉన్నాయి. సో ఇలా వాళ్ళ గ్రోయింగ్ ఏజ్లోనే పెద్ద దెబ్బలు పడుతున్నాయి పిల్లలకి. దానికోసం ఒక రిహాబిలిటేషన్ సెంటర్స్లోకి వెళ్ళి లేదా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్కి వెళ్ళి థెరపీటిక్ ఇంటర్వెన్షన్స్ ఇవ్వాల్సిన ఒక దురదృష్ట పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నా దృష్టిలో 6 ఏళ్ల పిల్లల్లో, ఎందుకంటే అప్పటిదాకా బ్రెయిన్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉండొచ్చు, దానివల్ల ఎంత పిల్లలు నాలెడ్జ్ పెరుగుతూ ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే మీరు సైకలాజికల్ స్టడీస్ చూడండి, 6 ఏళ్ల పిల్లల్లో పిల్లలకి చదువులు కాదమ్మా కావాల్సింది, సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్. పిల్లలు సొసైటీలో నలుగురితో ఎలా ఉండాలి, ఎమోషనల్లీ వాళ్ళు ఇమీడియట్గా డిస్టర్బ్ కాకుండా ఎలా ఉండాలి, ఒకళ్ళు తిడితే దాన్ని ఎలా తీసుకోవాలి, లేదా ఒక అడ్వర్స్ సిచ్యువేషన్ ఎలా. అందుకే మీకు ఫిన్లాండ్ లాంటి స్కూల్స్లలో వాళ్ళకి చదువులు ఉండవు, పిల్లలకి మొత్తం కూడా అలాంటి స్కిల్స్ డెవలప్మెంటే ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ 6 ఏళ్ల దాకా మీరు ఏ స్క్రీన్స్ ఇవ్వాల్సిన పని లేదు. పిల్లలతో ఆడుకోండి, బయటకు పార్కులకు తీసుకెళ్ళండి, పిల్లలతో ఎలా ఆడించాలో చూడండి, ఇంట్లో అష్టాచమ్మాలు ఆడండి పిల్లలతో. కాబట్టి కూర్చోబెట్టి వాళ్ళతో కూర్చొని ఆడుకు, చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో కూర్చొని ఆటలు ఆడుకోండి. చిన్నప్పుడు మేము మా చిన్న పిల్లల్ని మేము ఎలా ఆడించామో, కాళ్ళగజ్జా కంకాణమ్మ బోర్డు పన్ను ఇవి ఉన్నాయి, ఇప్పుడు మేము ఏదో నాస్టాలజీ అని ఫేస్బుక్లో పెట్టుకోవడం కాదు. లెటస్ యూజ్ ఇట్, లెటస్ గివ్ సమ్ క్వాలిటీ ఆఫ్ టైమ్ టు ద కిడ్స్. కొద్దిగా స్లో డౌన్ అయితే కెరీర్లో పెద్ద నష్టం ఏమీ లేదు, బిల్డ్ చేసుకోవడానికి బోల్డ్ ఫ్యూచర్ ఉంటుంది. సో ప్లీజ్ అంత చిన్న ఏజ్లో వాళ్ళ న్యూరానల్ డెవలప్మెంట్తో ఆడుకోవద్దు. తర్వాత ఇప్పుడు వారు చెప్పారు చూడండి ఇలాంటి యాప్స్ ఇవన్నీ, ఆ తర్వాత స్టేజ్లో ఇప్పుడు ప్లేవే మెథడ్స్ లోపల రకరకాల లెర్నింగ్ లైక్ వర్డ్ లెర్నింగ్, ఆల్ఫాబెట్ లెర్నింగ్, వాట్ ఎవర్ దిస్ థింగ్, అవన్నీ హెల్ప్ అవుతాయి. అవి కూడా ఎక్కడ వాళ్ళకి ఆ విధానంలో ఉంటే, ఇప్పుడు ఆయన మంచి మాట చెప్పారు, కొన్ని పేరెంటల్ లాకింగ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరన్నట్టు ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా ఓడు ఎంత తెలివైనోడంటే 1.5 ఇయర్ ఉన్నాడండి, వాడికి ఫోటోలు ఎలా చూడడం వచ్చు, యాప్లు ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసు. ఏముంది దాంట్లో పెద్ద ఇష్యూ తెలుసుకోవడానికి, అదొక గొప్పతనంగా మీరన్నట్టు స్టేటస్ సింబల్గా. సో ఇవన్నీ జరగకుండా పేరెంట్స్ ఫస్ట్ దే షుడ్ ఫోకస్ ఆన్ ద ఎమోషనల్ గ్రోత్ ఆఫ్ ద కిడ్, నాట్ ఇంటలెక్చువల్ గ్రోత్ అట్ దట్ ఏజ్. రైట్ హుసేన్ గారు, ఇప్పుడు టెక్నికల్లీ ఎంతో డెవలప్ అవ్వాలి, కొత్త కొత్త యాప్స్ తేవాలి, వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలనేటువంటి యాప్స్ వస్తున్నాయి, ఓకే కరెక్ట్, అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, బట్ యాప్స్ పిల్లలు వాడే పరిస్థితుల్లో ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఎలాంటి టిప్స్ మీరు చెప్తారు పేరెంట్స్కి? యాక్చువల్లీ రీసెంట్గా మేము ఒక ప్రోగ్రామ్ చేసాము స్టూడెంట్స్కి, స్కూల్ పిల్లలకి, జిల్లా పరిషత్ స్కూల్ వనపర్తిలో స్టూడెంట్స్కి కంప్యూటర్ అవేర్నెస్ మీద అది చేసాము. అక్కడ ఏం చేసామంటే, మేము మాది టీఐటీఏ మెక్సికోలో ఉంది, అయితే వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ చేయించాము. సో మెక్సికో స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు అని. సో ఇక్కడ ఇక్కడ ఆబ్జెక్టివ్, వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ అంటే, ఇక్కడ అక్కడ కూడా పిల్లలు స్కూల్స్లో ఉన్నారు కానీ వాళ్ళు అక్కడ మొబైల్స్ యూజ్ చేయరు. అక్కడ వాళ్ళకు స్కూల్స్లో, స్కూల్స్ తర్వాత కూడా అక్కడ మొబైల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీరు ఆ టైం ఎలా యూజ్ చేయొచ్చు అన్నట్టు మేము ఆ ప్రోగ్రామ్ చేసామన్నమాట. సో మై పాయింట్ ఇస్ కే ఏ యూ కెనాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ యూజింగ్ ద టెక్నాలజీ. మొబైల్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి దానివల్ల మనం బ్లాక్ చేయడం అన్ని చేయొచ్చు, కానీ చాలా వరకు సాఫ్ట్వేర్ వాళ్ళకు యాప్స్ పిల్లలకి కూడా తెలుసు అది ఎలా యూజ్ చేయాలి అని, రైట్? సో ఒకటి ఏంటంటే, వీ షుడ్ స్పెండ్ యాజ్ మచ్ ఆఫ్ టైమ్ యాజ్ మచ్ యాజ్ టైమ్ పాసిబుల్
But through this program, we also now from TITA, we also now come up with a lot of awareness programs for the parents and the children. So we'll go through the schools. Third intent application lo chala unnai and apps chala unnai locking parental locking apps unna kuda manam oka sari parents ka koncham manam koncham inka time teeskoni if you can spend more time with them, explain to them. See, now we are already reached a stage where we are talking about so many other, you know, issues kuda man pillalato maatladutunnam because they are grown, mentally they are grown kabatti manam vaatho spend time spend chesi if as parents we can take out some more time, have some physical activities with them, I think that is going to really help the children. Right, child locking, parental apps, ivanni vere unna kuda. As a parent, we have the responsibility. As right, madam rightly said, we started this, so we have to only, you know, start working to resolve this issue. Just wanted to add my small thought. Point, sorry. Yeah, and recently, last week I went to Singapore. Akkada oka zoo kellanu, Singapore zoo kelthe chinna pillalu 3 years, 4 years pillalni school teachers, they brought for the assignment. Vaallu chinna chinna pads pattukoni బటర్ఫ్లై చూస్తే బటర్ఫ్లై బొమ్మ అంటే ఇఫ్ యూ రియల్లీ ప్రాక్టికల్లీ ఇన్వాల్వ్ ఇన్ ద సెల్ఫ్ రాదర్ దాన్ ఇవన్నీ విర్చువల్ థింగ్స్ వాళ్ళకి ఏదన్నా ఒక నేర్పించాలంటే రియల్గా ఒక పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి ఒక జూకి తీసుకెళ్ళి అనిమల్స్ డే ఎన్నో విషయాలు ఉన్నాయి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాల్సినవి ఆ రకంగా ఇన్వాల్వ్ చేస్తే పిల్లలు ఎంజాయ్ మోర్ దే విల్ గెట్ ద నాలెడ్జ్ అండ్ దే ఆల్ automatically they go away from all these things, right? So give practical exposure, spend some time with the parents kani schools kani villandaru kuda especially chinna pillalu ee 10 12 years age varaku evaraithe associated members unnaro adi school family extended family villandaru kuda oka practical realistic environmental exposure meeda focus pedithe automatically ee gadgets ivanni minimum trivialize aipothayi right and that helps the child's right thank you so growth. Much Radhika garu and Hussein garu discussion lo participate chesinanduku thank you thanks ma'am so mottham meeda gadgets vaadakam anedi pillallo tagginchali ante aa shakti kevalam parents lo maatrame undani cheppali ade vidhanga parents పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ఫోన్లో యూజ్ చేయడమే కాకుండా వాళ్ళతో అసలు పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళని బయటికి తీసుకెళ్లడమో ఇలాంటివి ఒక చిన్న చిన్న టిప్స్ పాటిస్తే డెఫినెట్గా పరిస్థితిలో మార్పు రావచ్చు అనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ V6 న్యూస్